हेलो फ्रेंड्स वेलकम टू स्ट्रीट कैट लॉग मरो मंची वीडियो तो ईरोजु नेनु मी मुंदुकु वच्चानु इप्पटिदाका मनं अनेक रकाल दोसलु विन्नामु अयिते ईरोजु मनं कडपलोनी ఒక వెరైటీ దోశ సెంటర్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ యూనిక్గా వెజిటేబుల్ దోశ మనకి లభిస్తుంది అన్నమాట. సో ఈ వెజిటేబుల్ దోశ ఏ వెజిటేబుల్స్ యూస్ చేస్తారు పూర్తి వివరాలు మనం చూడబోతున్నాం. ఈ వీడియోని రిఫర్ చేసింది కిరాక్ బాయ్స్ విష్ణురెడ్డి గాజుపల్లి జయకృష్ణ గారు. వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. నారాయణ కాలేజ్ పక్కన మేడం మా సినిమా థియేటర్ ఆ హాల్ పక్కన అండి నారాయణ కాలేజ్. ఓకే మేడం, మన దగ్గర ఇంకా ఏమేమి టిఫిన్ దొరుకుతాయి మేడం? ఇడ్లీ పూరి స్పెషల్ వచ్చేసరికి వెజిటేబుల్ దోశ. ఓకే, టైమింగ్స్ ఏముంటాయి మేడం? టైమింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటదండి. వెళ్ళడం సార్ హెవీ అవుతుందని అతనికి ఉంది వర్కౌట్ చేసుకుంటే మేము చేయలేక ఓన్లీ మార్నింగ్ మాత్రం. మార్నింగ్ మాత్రమే సార్. మార్నింగ్ 11:30 12 దాకా ఉంటాం. ఓకే, మార్నింగ్ 7 నుండి అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మేడం వెజిటేబుల్ దోశ వేయాలని? తనకే వచ్చింది సార్. సార్కి వచ్చిందా? అతనికే వచ్చింది ఐడియా, ఇలా చేస్తే బాగుంటుంది అని. వేరే అతను అమెరికా, అతను మేము వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉన్నాము. అతను ఇతను కోవిడ్కి వెళ్ళాలంటే వద్దు మీకు ఎందుకు అక్కడ అలా అవస్థ పడతావు బాధ్యతలను వదిలేసి వద్దు మీరు ఇలా చేసుకోండి అని ఐడియా ఇచ్చారు సార్ మాకు. అతను దాన్ని బట్టి ఇతనే ఆ టాలెంట్తో ఇతనే సార్. ఎక్కడ నేర్చుకోలేదు ఏం చేయలేదు, అతని టాలెంట్తోనే అతను. ఓకే, మీరే సొంతంగా డెవలప్ చేశారు? అవును సార్. ఓకే మేడం, హోటల్ పేరు సార్ మౌలి కదా మేడం? ఏ సార్ అని టిఫిన్ సెంటర్ పెట్టాం. ఏ సార్? ఏ సార్ టిఫిన్ సెంటర్. ఓకే మేడం. సార్ మసాలా మనకి స్విగ్గీ జొమాటో ఏమైనా ఉన్నాయా సార్? అదైతే కష్టమైపోద్ది వర్క్. ఎందుకు లేదు సార్? యూట్యూబ్లో అవునా సార్? పోలీసులు దెబ్బకు భయపడే సార్ ఇచ్చుకొని స్కూల్లోకి వచ్చేదాంటే వాళ్ళైతే ఈయన అసలు గుడి అడిగించడం టైం ఉంటుంది అక్కడ ఉంటే కదా సార్. మళ్ళీ అడిగి వెళ్తున్నా 10 రోజులు. అప్పుడు అడ్రస్ ఎక్కడ ఉంటుంది సార్? మెయిన్ మా రెవెన్యూలో ఎంజాయ్ ఐస్ క్రీమ్ సేమ్ ఆపోజిట్ మెడిచెట్టు లోపల ఉంటాను. ఓకే సార్. అప్పుడు 10 డేస్ ఆగి వచ్చి చూడండి ఎట్లా ఉంటారు. ఒక 10 డేస్ తర్వాత డైరెక్ట్ 10 డేస్ అంటే. ఓకే సార్. జనాలు ఓన్లీ కారణమేనా? విన్నారు కదా, ఇక్కడ టిఫిన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ హోటల్కి మనం చేరుకోవాలి అంటే కనుక మురళీకృష్ణ థియేటర్ పక్కన నారాయణ కాలేజ్ ఉంది కదా, నారాయణ కాలేజ్ జస్ట్ పక్కనే ఉంటుందన్నమాట. ఫ్లైఓవర్ మనం ఎక్కకుండా సైడ్లో వెళ్తే నారాయణ కాలేజ్ ఎంట్రన్స్ గేట్ వస్తుంది కదా, దాని పక్కనే ఉంటుంది. అయితే త్వరలోనే వీరు అడ్రస్ చేంజ్ చేస్తున్నారంట, అంటే అదే స్ట్రీట్లో కొంచెం ముందుకు వెళ్తారు. ఒక 10 రోజుల్లో వీళ్ళు చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. చూడండి, ఇక్కడ ఎంతో హెల్దీ అయిన వెజిటేబుల్స్ వీళ్ళు ఈ దోశలో వాడుతున్నారు. ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్,
తర్వాత ఈ టమాటో ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఈ దోశని అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. ఈ దోశ కోసం జనాలు పొద్దున్నుండే క్యూలు కడతా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇక్కడ మాత్రమే దొరికే ఈ వెజిటేబుల్ దోశ కాస్ట్ వచ్చేసరికి 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 70 రూపాయలకి మనకి ఈ రుచికరమైన వెజిటేబుల్ దోశ వచ్చింది. దోశ అయితే చాలా పెద్ద దోశ వేస్తున్నారు. అనేక రకాల వీళ్ళు మొత్తం వీళ్ళ సీక్రెట్ రెసిపీస్ అన్నీ కూడా యూస్ చేసి ఈ దోశని ప్రిపేర్ చేస్తామన్నమాట. ఒక్కసారి మనం తిన్నామనుకోండి దోశకి ఫ్యాన్ అయిపోతాం, అంత రుచికరంగా ఉంటుందంట. మీరు కూడా రావాలంటే పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడగలరు. ఇప్పుడు చూడండి మనకి ఇవ్వబోయే దోశ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి బొంబాయి చట్నీ వేశారు, తర్వాత కారం, కడప స్పెషల్ కారం, ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటోలు, ఇది క్యాప్సికమ్, బీట్రూట్ తరుగు, క్యారెట్ తరుగు, పప్పుల పౌడర్ ఇది, చక్కగా ఎర్రగా కాల్చి ఈ వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అవుతున్నాయి, మొత్తం చక్కగా బాయిల్ చేసి చూడండి ఈ విధంగా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసి చూడండి ఈ విధంగా కట్స్, ఎన్ని రకాల కట్స్ చేస్తున్నారు చూడండి. అంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు అన్నమాట. ఎన్ని రకాల కట్స్ వీళ్ళు చేస్తారో చూపించమని చెప్పాను. మన దోశలోని అన్ని రకాలు వీళ్ళు కట్స్ అని చేశారనమాట. సో ఇట్లా ట్రయాంగిల్ కట్టు, తర్వాత రౌండ్గా వీళ్ళు ఫోల్డ్ చేసి కూడా ఇస్తారనమాట కావాలంటే. ఏదన్నా మనం తినేటప్పుడు దాన్ని యొక్క మనం కళ్ళకు ఇంపుగా కనిపించాలి కదా, సో ఈ విధంగా వీళ్ళు దీన్ని కట్ చేసి చక్కగా వీటిని రోల్ చేసి మనకి ప్లేట్లో అరిటాకు వేసిన ప్లేట్లో చక్కగా చూడండి ఈ విధంగా వీళ్ళు ప్లేటింగ్ చేసి ఇస్తారు మనకి. సో ఒక్క అట్టు తింటే చాలు మనకి కడుపు నిండిపోద్ది. సో చూడండి ఒకసారి టేస్ట్ చేద్దాం. పప్పు చట్నీ మనకి ఇచ్చారు, పప్పు చట్నీలో ఈ వెజిటేబుల్ దోశ, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, ఎక్కడా దొరకదన్నమాట. ఇది టేస్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ వెజిటేబుల్ దోశతో పాటు అనేక రకాల టిఫిన్స్ మనకి ఇక్కడ లభ్యమవుతాయి కాబట్టి ఇక్కడ వెజిటేబుల్ దోశ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ వెజిటేబుల్ దోశలే చాలా వెళ్తాయి. మీకు కూడా ఎక్కడన్నా మంచి హోటల్స్ కనిపించినా ఇది తీస్తే బాగుంటుంది అని అనిపించినా కామెంట్ బాక్స్లో రాస్తే నేను అక్కడికి వెళ్ళి వీడియో తీయటానికి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని రిఫర్ చేసిన వాళ్ళకి మరోసారి నేను థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఇప్పటిదాకా స్ట్రీట్ క్యాట్ లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.